ఇప్పుడు చూడండి మనం పరమాణువులు మరియు అణువుల గురించి నేర్చుకుందాం. పరమాణువులు మరియు అణువులు, అణువులు అంటే దీని గురించి ఏంటంటే మనం ఏదైనా ఒక పదార్థం తీసుకుంటే అది శుద్ధమైన పదార్థమా లేదా, దాంట్లో ఏమేమి మిశ్రమ పదార్థాలు ఉన్నాయి, వాటిలో ఏమేమి సంయోగ పదార్థాలు ఉన్నాయి, వీటిలన్నిటి గురించి నేర్చుకున్నాం. మనం ఇప్పుడు ఏంటంటే పదార్థంలో ఉన్న అణువులు పరమాణువుల గురించి నేర్చుకుందాం. అణువులు పరమాణువులు అంటే ఇందులో మనం సపోజ్ మనం ఒక ఇనప వస్తువుని తీసుకెళ్ళి బయట మంచులో పడేసామనుకోండి, కొద్ది రోజులకి అది తుప్పు పడుతుంది. అది ఎందుకు, దేనివల్ల తుప్పు పట్టింది, దానిలో ఏం జరిగింది, రసాయన చర్య జరిగింది. అలాగే మనం ఒక బొగ్గుని కనుక మనం వేడి చేసామనుకో, అది ఆ బొగ్గు కాలిన తర్వాత ఏమవుతుంది, దాని బూడిద కింద మారిపోతుంది. అది కూడా ఏమైంది, రసాయన చర్య జరిగింది. వీటిలన్నిటికి సంబంధించి ఈ విధంగా జరుగుతున్న రసాయన చర్యలకు సంబంధించి ఈయన లెవోయేజర్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు, దీని మీద బాగా రీసెర్చ్ చేశాడు. అసలు రసాయన శాస్త్ర పితామహుడు అంటారండి. ఈయన 1743లో పుట్టాడు, 1794లో చనిపోయాడు. ఈయన ఏంటంటే లెవోయేజర్ అనే అతను ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు. మోడర్న్గా కెమిస్ట్రీని డెవలప్ చేశాడు సైంటిస్ట్ ఈయన. ఇంట్లో ఏంటంటే మనం ఏదైనా పదార్థం తీసుకోవడం, దాన్ని వేడి చేయడం, చల్లార్చడం, దానివల్ల చర్యలు ఏర్పడటం, దానివల్ల క్రియాజనకాలు క్రియాజన్యాలు ఉంటాయి. క్రియాజన్యాలు అనేవి ఏంటంటే మనం ఏదైనా ఒక చర్యను జరిపింది. ఇప్పుడు కార్బన్ ఉంది, ఆక్సిజన్తో చర్య పొందింది అనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. అలాగే ఈ విధంగా మళ్ళీ వాటర్, నీరు కార్బన్ డైఆక్సైడ్తో చర్య పొందిన దానికి ఏమవుతుంది, కార్బోనిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే ఇటువైపు ఉన్నవన్నీ క్రియాజనకాలు అంటాం, క్రియాజన్యాలు అంటాం. ఈ చర్యలో వచ్చిన కొత్త పదార్థాన్ని క్రియాజన్యం అంటాం, క్రియాజనకాలు అంటాం. మనం ఇందులో ఘన పదార్థాల గురించి నేర్చుకున్నాం. ఈ లెవోయేజర్ అనే అతను ఏం చెప్పాడంటే ఘన పదార్థాల యొక్క బరువులను కనుక్కోవడం, అలాగే వాయు పదార్థాలను కనుక్కోవడం, దాంట్లో మనకు చర్యలో జరిగిన వాయువుని గుర్తించడం, అలాగే చర్యలో ఏమేమి మూలకాలు పాల్గొన్నాయి, వీటిలన్నిటి గురించి చెప్పాడు. మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా క్రియాజనకాలు క్రియాజన్యాల గురించి చెప్పాడు. క్రియాజనకాలు అంటే ఏమేమి మూలకాలను మనం చర్య పొందేస్తే కొత్త మూలకం ఏమి ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ మనం కార్బన్ ఆక్సిజన్ కనుక చర్య పొందితే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అలాగే గ్యాస్, గ్యాస్కి ఒక సింబల్ ఇది, దీన్ని వాయువుకి అప్పారా పెట్టారు. అలాగే అవక్షేపం, దీనికి ఏంటంటే ఇలాగుంటే అవక్షేపం, కరగకుండా ఉండే పదార్థానికి అవక్షేపం పెట్టారు. వీటికి దహన చర్య అంటే వీటిని వేడి చేయడం వల్ల వాటి చర్యల్లో జరిగే మార్పులు, వీటిలన్నిటి గురించి కూడా లెవోయేజర్ అని అతను చెప్పాడు. ఒక ఘన పదార్థం యొక్క బరువులను కనుక్కోవడం, వాయువులు మండే ఉష్ణోగ్రతలను కనుక్కోవడం, ఆ వాయువుల్ని గుర్తించడం, ఇవన్నీ కూడా మనకు చెప్పాడు. అందులో మనం ఒక చర్యలో క్రియాజనకాలు క్రియాజన్యాల గురించి చెప్పారు. క్రియాజనకాలు అంటే ఏంటి, ఏమేమి మూలకాలు వేటితో చర్య పొంది ఏమి ఏర్పరుస్తున్నాయి కొత్త మూలకం, అలాగే వాటి యొక్క ఉష్ణోగ్రతలు, ఏ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తున్నా, దహన చర్య ఎక్కడ జరుగుతుంది, ఏ ఉష్ణోగ్రత వద్ద, ఇవన్నీ కూడా ఏం చేశారు ఈయన లెవోయేజర్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఇప్పుడు మనం ఏంటంటే మనం ఒక రసాయన చర్యలో క్రియాజనకాలు క్రియాజన్యాల గురించి చెప్పుకున్నాం కదా. వాటిలో భారంలో జరిగే మార్పుల్ని అవగాహన చేసుకోవడం, దీనికి ఒక ప్రయోగం చేద్దాం. దీనికి ఏంటంటే కావాల్సిన పరికరాలు, ఇందులో ఏంటంటే ముందుగా లెడ్ నైట్రేట్ కావాలి. తర్వాత పొటాషియం అయోడైడ్, స్వేదన జలము, తర్వాత శాంకో కుప్పే, స్ప్రింగ్ త్రాసు, మనకి ఇందులో కావాల్సిన పరికరాలు ఏంటంటే లెడ్ నైట్రేట్, పొటాషియం అయోడైడ్, స్వేదన జలము, శాంగో కుప్పే, స్ప్రింగ్ త్రాసు, పరీక్షణాళికలు, ఒక పరీక్షణాళిక, అలాగే దానికి దారం, రబ్బర్ బెరడా కావాలి. ఇందులో ఏంటంటే మొదటగా మనం లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని తయారు చేస్తాం. లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని తయారు చేస్తాం. ముందుగా 100 మిల్లీగ్రాముల నీటికి లెడ్ నైట్రేట్ ద్రావణం ముందుగా తయారు చేస్తున్నాం. ముందుగా మనం ఒక 100 మిల్లీలీటర్ నీటికి 1 మిల్లీలీటర్ స్వేదనజలం, స్వేదనజలం అంటే డిస్టిల్ వాటర్, 100 మిల్లీలీటర్ల స్వేదనజలానికి లెడ్ నైట్రేట్ కలుపుదాం. స్వేదనజలంకి 2 గ్రాముల లెడ్ నైట్రేట్ కలుపుదాం. లెడ్ నైట్రేట్ ఒక సొల్యూషన్ తయారు చేసుకుందాం. ఇదేమిటది? ఇది లెడ్ నైట్రేట్ సొల్యూషన్ అంటాం. ముందుగా ఏం చేస్తాం, ఒక 100 మిల్లీలీటర్ స్వేదన జలాలు తీసుకుంటాం, దానికి 2 గ్రాములు లెడ్ నైట్రేట్ని కలిపి దాని లెడ్ నైట్రేట్ సొల్యూషన్ తయారు చేస్తాం. లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని తయారు చేస్తాం. అలాగే మళ్ళీ దీనికి 100 మిల్లీలీటర్ స్వేదన జలానికి పొటాషియం అయోడైడ్ తీసుకుందాం. స్వేదన జలానికి మళ్ళీ 2 గ్రాముల పొటాషియం అయోడైడ్, పొటాషియం అయోడైడ్ ద్రావణాన్ని తయారు చేద్దాం. ముందుగా ఏం చేస్తామంటే ఒక 100 మిల్లీలీటర్ స్వేదన జలాన్ని డిస్టిల్డ్ వాటర్ తీసుకుంటాం, దానికి 2 గ్రాములు లెడ్ నైట్రేట్ కలిపి దాని నుంచి ఒక లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని తయారు చేస్తాం. అలాగే తర్వాత మనం ఏం చేస్తామంటే 100 మిల్లీలీటర్లు మళ్ళీ స్వేదన డిస్టిల్డ్ వాటర్ని తీసుకుంటాం, స్వేదన జలాన్ని తీసుకొని మళ్ళీ దానికి 2 గ్రాములు పొటాషియం అయోడైడ్ని కలిపి సొల్యూషన్ తయారు చేస్తాం. తర్వాత 250 మిల్లీలీటర్లు ఉన్న ఒక శాంకో కుప్పెని తీసుకుంటాం, అంటే అందులో 250 మిల్లీలీటర్లు పట్టే ఒక శాంకో కుప్పె తీసుకుంటాం. శాంకో కుప్పెని తీసుకొని ఏం చేస్తాం, శాంకో కుప్పెని తీసుకున్నాం. దీంట్లోకి ఏం చేస్తున్నాం, దీన్ని ఒక స్టాండ్కి బిగిస్తున్నాం. దీనిలో ఒక స్టాండ్కి బిగిస్తున్నాం. ఈ విధంగా ఒక స్టాండ్కి బిగించి పైనుంచి ఏం చేస్తామంటే ఇక్కడ మరి దీంట్లో ఏం తీసుకుంటాం, ముందుగా లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని తీసుకుంటాం. ఇందులో లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని తీసుకుంటాం. ఇదంతా కూడా లెడ్ నైట్రేట్ ద్రావణం. ముందుగా ఏం చేస్తుంటే 250 మిల్లీలీటర్లు పట్టే ఒక శాంకో కుప్పెని తీసుకుంటాం. ఆ శాంకో కుప్పెలోకి ఏం చేస్తాం, ఒక లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని తీసుకుంటాం. ఆ లెడ్ నైట్రేట్ ద్రావణానికి ఒక దారం కట్టి ఇలాగా ఇంకో పైన ఏం చేస్తామంటే మనం తీసుకున్న ఇంకొకటి ఉంది కదా, మనకి పొటాషియం అయోడైడ్ ద్రావణాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటాం. పొటాషియం అయోడైడ్ ద్రావణాన్ని మరొక టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటాం. దీనికి ఏం చేస్తామంటే ఒక రబ్బర్ బిడని బిగిస్తాం. శాంకో కుప్పెకి ఏం చేస్తాం, రబ్బర్ బిడని ఇలాగా బిగిస్తాం. దీన్ని రెండు ద్రావణాలు కలవకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ శాంకో ఇదేంటంటే ఇక్కడ మనం పైన వేలాడదీస్తాం దీన్ని, దీన్ని ఒకటి దీంట్లోకి ఏం చేస్తాం, శాంకో కుప్పలోకి శాంకో కుప్పని తీసుకున్నాం, దానికి ఒక రబ్బర్ బిడా బిగించి మనం ఏం చేస్తాం, దీంట్లో లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని తీసుకొని రబ్బర్ బిడా బిగిస్తాం. అలాగే పైన ఏం చేస్తాం అంటే దారంతో పొటాషియం హైడ్రేట్ తీసుకున్న దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటాం. టెస్ట్ ట్యూబ్లో తీసుకొని ఇలా వేలాడదీస్తాం. ఇలా వేలాడదీసినప్పుడు ఈ రెండు ద్రావణాలు ఒకదానికొకటి కలవకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ముందుగా మనం శాంకో కుప్ప యొక్క బరువును తీసుకుంటాం. స్ప్రింగ్ త్రాస్ ఉంది కదా మన దగ్గర ఉన్న, స్ప్రింగ్ త్రాస్ సాయంతో శాంకో కుప్ప యొక్క బరువును తీసుకుంటాం. ఆ తర్వాత శాంకో కుప్ప తర్వాత శాంకో కుప్పలోను మనం లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని తీసుకున్న దాని బరువును తీసుకుంటాం. ఆ తర్వాత ఏంటంటే ఇలా స్టాండింగ్ బిగించి రెండాటిని ఒకదానికొకటి కలవకుండా ద్రావణాలు తీసుకుంటాం. వీటిని ఏం చేస్తామంటే తర్వాత ఈ లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని ఇంకోసారి ఏం చేస్తామంటే దీంట్లో ఈ శాంకో కుప్పెలో 250 మిల్లీలీటర్లు పట్టే శాంకో కుప్పెలో లెడ్ నైట్రేట్ ద్రావణాన్ని ఇందులో రెండు ద్రావణాలు కలిపేస్తాం. మన దగ్గర ఉన్న రెండు ద్రావణాలు ఏమేంటి, ఒకటి లెడ్ నైట్రేట్, ఒకటి పొటాషియం అయోడైడ్ ద్రావణం. ఇందులో ఏం చేస్తాం, రెండు కలిపేసి ఈ రెండాటిని కలిపేస్తున్నాం. ఇందులో ఏంటి ఇది శాంకో కుప్ప, ఇది ఇక్కడ రబ్బర్ బెడ్ బిగిస్తాం. శాంకో కుప్ప అయితే దీనిలో రెండు ద్రావణాలు కలిపేసి ముందుగా ఏం చేస్తాం, దీని యొక్క ద్రవ్యరాశిని చూస్తాం. దీని యొక్క తర్వాత రెండు కలిపిన తర్వాత ద్రవ్యరాశిని చూస్తాం. ముందుగా విడివిడిగా మనం ఏంటి ఈ ఈ ద్రావణాన్ని లెడ్నేటెడ్ ద్రావణం యొక్క బరువును చూస్తాం, తర్వాత పొటాషియం హైడ్రేట్ యొక్క బరువును చూస్తాం, తర్వాత రెండు కలిపిన తర్వాత దాని వ్యత్యాసం చూస్తాం. చూస్తే రెండాట్ల మధ్య ఎటువంటి భేదం ఉండదు. ఈ సొల్యూషన్ కలిపేసాం, దీని బరువు ఎంత ఉందో ముందుకు కలపక ముందు విడివిడిగా రెండు భారాలు ఎంత ఉన్నాయో, తర్వాత కలిపిన తర్వాత కూడా దాని బరువు ఒకేలాగా ఉంటాయండి. అంటే కలపక ముందు ద్రావణాలు కలపక ముందు భారం ఈజ్కొట్టు ద్రావణాలు కలిపిన తర్వాత భారం రెండు సమానంగా ఉంటాయి. అంటే మనం ఏం చేస్తుంది, దీని ప్రకారం ఏమవుతుందంటే ద్రవ్యనిశ్చిత నియమం అని ఒకటి ఉంది. ఆ ద్రవ్యనిశ్చిత నియమం అంటే ఏంటి, ద్రవ్యనిత్యత్వ నియమం. ద్రవ్యనిత్యత్వ నియమం ఏంటంటే మనం శక్తిని సృష్టించలేము, శక్తిని వినియోగించగలము. అంటే శక్తి ఏమవుతుందంటే ఒక రూపంలోంచి మరొక రూపంలోకి మారుతుంది. ఇప్పుడు ఏదన్నా ఉందనుకోండి, మనం సపోజ్ మనం కరెంట్ ఉంది, కరెంట్ ఏమవుతుంది, మనం ఫ్యాన్ కనుక వేసామనుకో ఏమవుతుంది, ఆ కరెంటు విద్యుత్ శక్తి ఏమవుతుంది, ఆ యాంత్రిక శక్తిగా మారి ఆ ఫ్యాన్ తిరగడానికి సహాయపడుతుంది. అలాగే మనకు పెట్రోల్ ఉందనుకోండి, పెట్రోల్ తీసుకొని మనం బైక్లో పోస్తే ఏమవుతుంది, అది కొంత దూరం ప్రయాణిస్తుంది. అంటే ఏమైంది, ఆ పెట్రోల్ మనకి ఏంటిది, రసాయనం. పెట్రోల్ అనేది రసాయన శక్తి ఏమవుతుంది, అది మెకానికల్ ఎనర్జీగా మారుతుంది, యాంత్రిక శక్తిగా మారుతుంది. మనం తీసుకున్న కెమికల్ ఏమైంది, అది యాంత్రిక శక్తిగా ఉపయోగపడుతుంది. అంటే మనం శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, అది ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది. ద్రవ్యనిశ్చిత నియమం అంటే ఏంటంటే శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, అది ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది. అది ఒక రూపంలో నుండి మరి ఒక రూపంలోకి మారను. దీన్నే మనం ద్రవ్యవేగ నిశ్చిత నియమం అంటాం. శక్తిని సృష్టించలేము, శక్తిని నాశనం చేయలేము, అది ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారను. దీన్నే మనం ఏంటంటే ద్రవ్యవేగ నిశ్చిత నియమం అంటాం. ఏంటంటే మనం ఏదైనా తీసుకునే ఎనర్జీని సృష్టించలేము, నాశనం చేయలేము, అదేంటంటే ఒక రూపం నుంచి ఒక రూపంలోకి మారుతుంది. ఉదాహరణలు చెప్పుకున్నాం మనకి. ఇందులో ఏంటి, కెమికల్ ఎనర్జీ అంటే ఏంటి, మన పెట్రోల్, మనం జనరేటర్ ఉందనుకోండి, జనరేటర్లో ఏం చేస్తాం, మనకి రసాయన శక్తిని ఉపయోగిస్తాం, అదేమవుతుంది, ఆ జనరేటర్ ద్వారా మనకి ఏమొస్తుంది, విద్యుత్ శక్తి వస్తుంది. అలాగే మనమేమైంది, ఇది నాశనం అయిందంటే నాశనం, ఇది ఏమైంది, ఇంకొక రూపంలోకి మారింది. ఈ రసాయన శక్తి అనేది ఏ రూపంలోకి మారింది, విద్యుత్ శక్తి కింద మారింది. అలాగే మనం పెట్రోల్, మనం అదే కనుక ఫ్యాన్ కనుక చూస్తే ఫ్యాన్ ఏమైంది, ఫ్యాన్లో మనం ఏ శక్తిని ఉపయోగిస్తాం, విద్యుత్ శక్తిని ఉపయోగిస్తాం. ఆ విద్యుత్ శక్తి ఏమైంది, ఆ విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారింది, ఒక రూపంలో ఉన్న శక్తి ఇంకో రూపంలోకి మారింది. అంటే కరెంట్ ఏంటి, విద్యుత్ శక్తి అంట, కరెంట్ ఏమంటాం, విద్యుత్ శక్తి అంట. ఆ విద్యుత్ శక్తి ఏమైంది, ఆ ఫ్యాన్ తిరగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విద్యుత్ శక్తి మనకి ఏ రూపంలోకి మారింది, యాంత్రిక శక్తి రూపంలోకి మారింది. అలాగే బైక్లో మనం పోసే పెట్రోల్ కూడా ఏమవుతుంది, అందులో ఉన్న రసాయన శక్తి ఏమైంది, యాంత్రిక శక్తిగా మారి బైక్ కదలడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఏంటంటే ద్రవ్యవేగ నిశ్చిత నియమం ఏంటంటే, ఒక శక్తిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము, అదేమవుతుంది, ఒక రూపంలో నుండి మరొక రూపంలోకి మారుతుంది. దీన్నే మనం ద్రవ్యవేగ నిశ్చిత నియమం అంటాం. మనం ఇందాక చేసిన ప్రయోగం శాంకో కుప్ప ప్రయోగం ఏం చేసాం, ఏమేమి తీసుకున్నాం, పొటాషియం హైడ్రేట్ స్వేదన జలం తీసుకున్నాం, అలాగే పొటాషియం నైట్రేట్ అవి తీసుకున్నాం. ఆ రెండు కలిపేసి మనం ఏం చేసాం, ప్రయోగం చేసినప్పుడు ఏం చేసాం, మనం ఒక రబ్బర్ బెడాన్ని బిగించాం. ఆ రబ్బర్ బెడాన్ని బిగించడం వల్ల ఏమవుతుంది, అందులో ఉన్న వాయువు బయటికి వెళ్లకుండా ఉంది. అప్పుడు ఆ రెండవ ఏమైంది, రసాయన చర్య జరిగింది. ఆ రెండాటి మధ్య ఏంటి, రసాయన చర్య జరిగింది. అదే కనుక మనం విరడా తీసేసామనుకోండి, రబ్బర్ బెడాన్ని బిగించాం కదా, ఆ రబ్బర్ బెడాన్ని తీసేసినప్పుడు ఏమవుతుంది, కొంత వాయువు, ఆ రెండు రసాయన చర్య జరిగినప్పుడు వాయువు రూపంలో కొంత పోతుంది. అప్పుడు ద్రవ్యరాశిలో మార్పు వస్తుంది. ఈ విధంగా ఏంటంటే మనకి ఆ బిరడా బిగించడం ఏమైంది, అందులో వాయువుని మనం ఒక ఆ పాత్రలోనే ఉంది కాబట్టి దాని యొక్క బరువు పెరుగుతుంది. అదే కనుక మనం బిరడా తీసేస్తే ఏమవుతుంది, ఆ చర్య జరిగినప్పుడు కొంత వాయు రూపంలో పోతుంది. ఈ విధంగా మనం దీనికి సంబంధించి ద్రవ్య నిత్యత నియమం చెప్పుకున్నాం. ద్రవ్య ఇప్పుడు మనం కట్ బొగ్గుని కనుక బొగ్గు ఉందనుకోండి, మనం బొగ్గుని కనుక వేడి చేసినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ద్రవ్యరాశి తగ్గిపోతుందని చెప్పుకుంటాం. కానీ దాని యొక్క ద్రవ్యరాశి తగ్గదు, ఎందుకంటే అందులో ఉన్న పరమాణులు వివిధ రూపాల్లోకి మారిపోయి బూడిద కింద మారుతుంది. ఆ బూడిద కింద మారుతుంది, అందులో ఉన్న అన్ని అణువులు దాని యొక్క ద్రవ్యరాశి ఈ బొగ్గు యొక్క ద్రవ్యరాశి సమానంగా ఉంటుంది. అంటే బొగ్గు వేడి చేయకముందు ఎంత ద్రవ్యరాశి ఉందో ఆ తర్వాత దాని బూడిదగా మారిన ద్రవ్యరాశి కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న అణువులు వేరువేరుగా మారిపోతాయి కానీ దాని యొక్క ద్రవ్యరాశిలో ఎటువంటి మార్పు ఉండదు. దీన్ని బట్టి మనం ఏంటంటే శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, అది ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది అనేది ద్రవ్య నిత్యత నియమం. ఒక ద్రవ్య నిత్యత నియమం ఏంటంటే ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని మనం ఏదైనా ఒక రసాయన చర్యలో ద్రవ్యరాశిని సృష్టించలేము, నాశనం చేయలేము, అదేంటంటే ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది అనేది ద్రవ్య నిత్యత నియమం. దీని ప్రకారం ఏంటంటే దీన్ని మొదటగా ఈ ద్రవ్య నిత్యత నియమాన్ని లెవయేజర్ అనే సైంటిస్ట్ చెప్పాడు. దాన్ని ఏంటంటే తర్వాత సైంటిస్ట్ ఏంటంటే ల్యాండాల్డ్ అనే సైంటిస్ట్ ఈ ద్రవ్య నిత్యత నియమాన్ని అభివృద్ధి చేశాడు. తర్వాత దీని ప్రకారం దీంట్లో ఏంటంటే ద్రవ్య మూలకాలు ఉంటాయి కదా, అందులో అణువులు అందులో ద్రవ్యరాశి ఎటువంటిది మారదు. సపోజ్ వాటర్ ఉంది, హెచ్2 అంటే ఇందులో ఏముంది, హైడ్రోజన్స్ రెండు ఉన్నాయి, అలాగే ఒక ఆక్సిజన్ ఉంది. వీటి యొక్క ద్రవ్యరాశి ఎప్పుడు కూడా మనం ఎటువంటి ప్రాంతంలో వేరే వేరే ప్రాంతాల్లో తీసుకున్నాం. సపోజ్ మనం ఇక్కడ ఈ ఏరియాలో ఒక హైడ్రోజన్ని ఆక్సిజన్ని తీసుకున్నాం, ఒక వాటర్ని వచ్చింది, దాని ద్రవ్యరాశిని కనుక్కున్నాం. అలాగే ఇంకొక ప్రదేశంలో ఉన్న హైడ్రోజన్ని ఆక్సిజన్ని తీసుకున్నాం, అక్కడ కూడా దాని యొక్క ద్రవ్యరాశిని చూసాం. అలాగే వేరే కంట్రీ వేరే ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ల యొక్క ద్రవ్యరాశి ఏదైనా ఒక పదార్థం యొక్క ద్రవ్యరాశి దానికి ఎప్పుడూ కూడా ఒకే దానిలో ఎటువంటి మార్పు ఉండదని చెప్పి నేను చెప్పాడు. జోసెఫ్ ఫ్రాస్ట్ అని అతను ఏం చేశాడు, 1790 పుట్టాడు, ఈయన 1808 మరణించాడు. ఈయనకి ఏంటంటే ఈయన ఏం చెప్పాడంటే దీని యొక్క ద్రవ్యరాశిలో ఎటువంటి మార్పు ఉండదు, మనం ఎటువంటి ఏ ప్రాంతం నుంచి తీసుకున్నా దాని యొక్క ద్రవ్యరాశిలో ఎటువంటి మార్పు ఉండదు. మనం ఒక సపోజ్ సోడియం ఉంది, సోడియం యొక్క ద్రవ్యరాశి 10 గ్రాముల ద్రవ్యరాశి తీసుకున్నాం, అది దాని యొక్క ద్రవ్యరాశి ఎక్కడైనా ఒకటి కొన్ని మూలకాలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఈ మూలకాలకు కొన్ని స్థిరమైన ద్రవ్యరాశులు ఉన్నాయి, ఆ స్థిరమైన ద్రవ్యరాశులు మనం ఎటువంటి ప్రాంతంలోనైనా సరే వాటి యొక్క ద్రవ్యరాశిలో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పి దీన్ని చెప్పారు. దీన్నే మనం ఏంటంటే జోసెఫ్ ఫ్రాస్ట్ అని అతను ఏం చేశాడంటే ఎన్నో రకాల మూలకాలని గమనించాడు, ఎన్నో రకాల మూలకాలు తీసుకున్నాడు, వాటిని సేకరించారు ఎక్కడికక్కడ. కొన్ని వేరువేరు ప్రాంతాల్లో సేకరించిన మూలకాల యొక్క ద్రవ్యరాశులను చూశాడు. ద్రవ్యరాశులను చూసి వాటి యొక్క ద్రవ్యరాశులు ఎటువంటి మార్పు లేకపోవడం దాన్ని ఒక సిద్ధాంతంగా చెప్పాడు, స్థిరానుపాత నియమం అని చెప్పి చెప్పాడు. స్థిరానుపాత సిద్ధాంతం అని చెప్పి ఎవరు చెప్పారు, జోసెఫ్ ఫరాస్ట్ అని అతను చెప్పాడు. స్థిరానుపాత సిద్ధాంతం అని చెప్పాడు. ఈ స్థిరానుపాతం సిద్ధాంతం అంటే ఏంటంటే వాటర్ ఉంది, సపోజ్ వాటర్లో మనకేంటి, వాటర్ యొక్క ఫార్ములా మనకు తెలుసు H2O, దీని యొక్క అనుపాతం ఎప్పుడూ కూడా సమానంగా ఉంటుందని చెప్పి చెప్పాడు. సమానంగా అంటే మనం వాటర్లో రెండు హైడ్రోజన్లో ఒక ఆక్సిజన్ మిశ్రమం ఉంటుంది, అంటే ఇదేంటి 2:1 నిష్పత్తిలో ఉంటుంది. ఇది ఎటువంటి ప్రదేశంలో తీసుకున్నా సరే దాని యొక్క నిష్పత్తి అదే రూపంలో అదే ఉంటుందని చెప్పి చెప్పారు. అలాగే మరి కార్బన్ డైఆక్సైడ్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే కార్బన్ ఆక్సిజన్ ఏ నిష్పత్తిలో ఉన్నాయి, 1:2 నిష్పత్తిలో ఉన్నాయి కార్బన్ ఆక్సిజన్. ఈ విధంగా ఏంటంటే మనం ఈ జోసెఫ్ ఫ్రాస్ట్ అనేది ఏం చేశాడంటే మొదటగా ద్రవ్య నిత్యత నియమాన్ని ఏం చెప్పారు లెవయేజర్. ద్రవ్య నిత్యత నియమంలో ఏంటంటే మనం ఏ పదార్థంలోనైనా సరే దాని ద్రవ్యరాశిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము. దానికి ఒక ద్రవ్యరాశి ఉంటుంది, ఆ ద్రవ్యరాశిని మనం సృష్టించింది కాదు, నాశనం చేసింది కాదు. అదేంటంటే అది ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారుతుంది, దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. క్రియాజనకాల ద్రవ్యరాశి ఇసుకలు క్రియాజన్యాల ద్రవ్యరాశి అని చెప్పుకున్నాం. క్రియాజనకాలు అంటే ఏంటంటే చర్యలో పాల్గొనే మూలకాలని క్రియాజనకాలు అంటాం, ఆ క్రియాజనకాలు రెండు చర్య పొంది వాటి నుంచి వచ్చిన క్రియాజన్యాలు అంటాం. వాటి యొక్క ద్రవ్యరాశిలో ఎటువంటి మార్పు లేదని చెప్పి ఈ లెవయేజర్ చెప్పాడు. లెవయేజర్ అనేది ద్రవ్య నిత్యత నియమాన్ని ప్రతిపాదించాడు. దాంట్లో ఏం చేసిన దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేశాడు ల్యాండాల్డ్ అనే అతను. తర్వాత ఈ దీంట్లో ఏంటంటే కాపర్ యొక్క భార శాతాన్ని చూశారు, సహజమైన నమూనా కృత్రిమ నమూనా. సహజంగా కాపర్ యొక్క సహజ నమూనాలో దాని యొక్క బరువు ఎంత, 51.35%. కాపర్ అంటే మనం తీసుకున్నాం అనుకోండి, కాపర్ కానీ ఐరన్ ఇవన్నీ మనకి ఏంటంటే సహజసిద్ధంగా లభిస్తాయి. సహజసిద్ధంగా అంటే ఏంటి, భూమి లోపల నుంచి లభిస్తాయి. వాటిని మనం ఏంటంటే ఇంకా మనం శుద్ధి చేసి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అవన్నీ చేసి శుద్ధి చేసి వాటిని మనం ఏదైనా ఉపయోగిస్తాం. మన పనిముట్లు తయారు చేయడానికి కానీ లేకపోతే దేనికైనా. అది కాపర్ను పరిశీలించాలని, కాపర్ భార శాతం ఎంత ఉంది, కాపర్లో సహజంగా ఉన్న నమూనా 51.35, అలాగే కృత్రిమంగా తయారు చేసిన కాపర్ కూడా 51.35. అలాగే కార్బన్లోకి వచ్చేవాడికి సహజ నమూనా 38.91, దీంట్లో కూడా 38.91. అలాగే ఆక్సిజన్కి వచ్చేవాడికి 9.74. అంటే ఈ విధంగా కొన్ని పదార్థాలని గమనించారు. గమనించి వాటి యొక్క ద్రవ్యరాశులు ఎటువంటి వ్యత్యాసం లేకపోతే ఈ జోసెఫ్ ప్రోస్ట్ అతను ఏం చేశాడు, వాటి యొక్క స్థిర అనుపాతం చెప్పాడు. ఈ ద్రవ్యరాశిలో మార్పు ఉండదు అనేది లెవోయేజర్ చెప్పాడు. ఈ జోసెఫ్ ప్రోస్ట్ అనేది వాటి యొక్క అనుపాతం స్థిరానుపాతంలో ఉంటాయని చెప్పారు. స్థిరానుపాత నియమము, స్థిరానుపాత సిద్ధాంతం ఏంటంటే ఒకవేళ ఎక్కడైనా సరే వాటర్ తీసుకుంటే అందులో ఏంటి రెండు హైడ్రోజన్లో ఒక ఆక్సిజన్ కలిస్తే ఆ వాటర్ 2:1 నిష్పత్తి. అలాగే కార్బన్ డైఆక్సైడ్ కూడా 1:2. మనం ఇక్కడ కాదు ఎటువంటి ప్రదేశంలోనైనా సరే మన యొక్క దాని యొక్క నిష్పత్తి అదే విధంగా ఉంటుందని చెప్పి ఈ జోసెఫ్ ప్రోస్ట్ అతను స్థిరానుపాత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మనకి స్థిరానుపాత నియమం ఏంటంటే ఒక నిర్దిష్ట రసాయన సంయోగ పదార్థం ఎల్లప్పుడూ స్థిర భార నిష్పత్తిలో కలిసిన ఒకే మూలకాన్ని కలిగి ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా దాని యొక్క స్థిర భారాన్ని కలిగి ఒకే మూలకాల భార నిష్పత్తిలో సమాన భార నిష్పత్తులు ఉంటుంది. ఇది ఏ ప్రాంతం నుంచి సేకరించామనేది కాదు. మనం ఏంటంటే ఎప్పుడు మనం వాటర్ని తీసుకొని మనం ఇక్కడ నీటిని తీసుకొని మనం వేరే ప్రాంతంలో నీటిని తీసుకొని పరీక్షించినా సరే దాంట్లో వాటర్లో ఉన్న హైడ్రోజన్ ఆక్సిజన్లు ఏంటి 2:1 నిష్పత్తులు ఉంటాయి. అలాగే కార్బన్ డైఆక్సైడ్ ద్రావణము, అలాగే సల్ఫ్యూరిక్ ఆమ్లము, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఇవన్నీ తీసుకుంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఏమున్నాయి, HCl అంటే అందులో ఒక హైడ్రోజన్ ఒక క్లోరిన్ ఉంది, అది 1:1 నిష్పత్తులు ఉన్నాయి. మనం ఎక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకున్నా సరే అది ఒకే విధంగా ఉంటుంది. ఈ విధంగా ఒకే మూలకాలను కలిగి ఉంటాయని చెప్పాడు. తర్వాత దీన్ని ఆధారం చేసుకొని జాన్ డాల్టన్ అనే అతను ఈ ద్రవ్య నిశ్చిత నియమానికి ద్రవ్యరాశి ఉంటుందని చెప్పారు. ఈ ద్రవ్య నిశ్చిత నియమం ఏంటి, అందులో దానికి ఒక ద్రవ్యరాశి ఉంటుంది, ఎక్కడ కూడా దాని యొక్క మార్పు ఉండదు. ద్రవ్యరాశిని మనం సృష్టించలేదు, మనం నాశించలేదు. దానిలో ఏంటంటే అది ఒక రూపం నుంచి వేరొక రూపంలోకి మారుతుందని చెప్పి ద్రవ్య నిశ్చిత నియమం. అయితే దీంట్లో ఇది అన్నీ కూడా ఏదైనా అన్నీ కూడా పరమాణువులతో నిర్మితమై ఉంటుందని చెప్పి జాన్ డాల్టన్ అనేది చెప్పాడు. ఆ పరమాణువు అంటే ఏంటంటే అవి చిన్న చిన్న కణాలుగా ఉంటుందని చెప్పాడు. చిన్న చిన్న కణాలుగా నిర్మితమైన ఒక పదార్థంలో చిన్న చిన్న కణాలు ఉంటుంది అని చెప్పారు. వాటిని అంతకన్నా చిన్నగా విభజించలేమని చెప్పి కూడా డాల్టన్ చెప్పాడు. ఈ డాల్టన్ ఏం చెప్పాడంటే ఇవన్నీ కూడా ఈ పదార్థాలన్నీ కూడా ఏ భార నిష్పత్తిలో ఉన్నా సరే వాటికి ద్రవ్యరాశి ఉంటుంది అని చెప్పి ద్రవ్య నిశ్చిత నియమం పాటిస్తూ వీటికి ఇవన్నీ కూడా పరమాణువులు అని చెప్పాడు. ఇవన్నీ చిన్న చిన్న కణాల రూపంలో ఉంది, వాటిని అంతకన్నా విభజించలేము, వాటికి పరమాణువులు అని పేరు పెట్టింది ఎవరంటే ఈ జాన్ డాల్టన్ అనే అతను ఈ పరమాణువు అని పేరు పెట్టాడు. ఈ పరమాణువు అనే పేరు పెట్టింది ఎవరు, జాన్ డాల్టన్. మొట్టమొదటిగా ఇవేంటంటే అన్నీ ఒక పదార్థం ప్రతిదీ ఒక చిన్న చిన్న కణాల సముదాయము అని చెప్పి చెప్పాడు జాన్ డాల్టన్ అనే అతను. దీనికి మొట్టమొదటిగా పేరు పెట్టింది పరమాణువు అని జాన్ డాల్టన్. మనకి డాల్టన్ అనే అతను ఏం చెప్పాడంటే డాల్టన్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మనకేంటంటే అన్ని పరమాణువులు ఉంటాయని చెప్పాడు. పరమాణువులు అనే పదాన్ని ఆయనే కనుగొన్నాడు, పరమాణు సిద్ధాంతం. అందుకని ఏం చెప్పాడు డాల్టన్, పరమాణు ఒక అంటే అణువులు ఉంటాయి, అణువుల్ని మళ్ళీ ఇంకా అంతకన్నా చిన్నగా విభజించలేని భాగాల్ని పరమాణువులు అంటామని చెప్పి డాల్టన్ అనే అతను చెప్పాడు. కాబట్టి ఆ డాల్టన్ ఆ పరమాణువుల మీద ఒక సిద్ధాంతం అంటే పరమాణువులు అన్నీ కూడా ఒకే ఆకారంలో కూడా ఉండాలి, ఒకే ఆకారంలో కూడా ఉండాలి అని చెప్పి చెప్పారు. స్థిరానుపాత నియమంలో పాల్గొనే అన్ని అణువులు కూడా ఒకే ఆకారంలో ఉండాలని చెప్పి చెప్పాడు. అందులో ఏంటంటే ఈ పరమాణు అనే దాన్ని డాల్టన్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. కాబట్టి ఆ డాల్టన్ కనుక్కున్న సిద్ధాంతాన్ని కాబట్టి దానికి డాల్టన్ పరమాణు సిద్ధాంతం అని పెట్టారు. ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ఏదైనా ఒకటి రీసెర్చ్ చేసి మనం ఇన్వెంట్ చేసామనుకోండి మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళ పేర్లతో పెట్టుకుంటారు. కాబట్టి దీనికి పరమాణు అనే దాన్ని ఈ డాల్టన్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఈ డాల్టన్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు కూడా దీనికి డాల్టన్ పరమాణు సిద్ధాంతం అని పెట్టాడు. పరమాణు అంటే ఏంటంటే దాన్ని అంతకన్నా చిన్నగా విభజించలేము. అలాగే స్థిరానుపాత నియమాలు అన్ని ఏదైనా చర్యలో పాల్గొనే పరమాణులన్నీ కూడా ఒకే ఆకారంలో ఉండాలి, ఒకేలాగా ఉండాలని చెప్పి కూడా చెప్పారు ఆయన. ఆ అలాగే ఏంటంటే దీనికి సంబంధించి 4 సిద్ధాంతాలు ప్రతిపాదించాడు. ఒకటోది ఏంటంటే పదార్థం పరమాణువుల్ని అనే విభజించలేని కణాలతో నిర్మితమై ఉంటుంది. ఏదైనా పదార్థం ఏంటంటే పరమాణువులు అనేవి విభజించలేము, ఇంకా ఆ పరమాణువుని ఇంక అంతకన్నా అదే లాస్ట్ ఇంక అంతకన్నా విభజించలేని కణాల చేత నిర్మితమై ఉంటుందని చెప్పాం. అలాగే మనకేంటంటే ఏదైనా ఒక రసాయన చర్యలో పరమాణుల్ని మనం సృష్టించలేము, నాశనం చేయలేము. రసాయన చర్యలో పరమాణుల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది, అంటే అవి చేంజ్ అవుతుంటాయి. అంటే సపోజ్ మనం ఏదైనా ఒక రసాయన చర్య తీసుకున్నాం అనుకుని, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్, ఆక్సిజన్, అందులో ఏమవుతాయంటే పరమాణులన్నీ కూడా ఒకదానికొకటి పునర్వ్యవస్థీకరణ జరిగి అక్కడ మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. అలాగే అమోనియా, NH3, నైట్రోజన్, హైడ్రోజన్, ఈ రెండేంటి పరమాణుల పునర్వ్యవస్థీకరణ జరిగి మనకేంటి అమోనియా అని ఏర్పడుతుంది. ఈ విధంగా మనకు అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్, H2SO4. H2SO4 అంటే అందులో మనకేమున్నాయి, H2 అంటే హైడ్రోజన్ ఉంది, సల్ఫర్ S ఉంది, O4 అంటే ఆక్సిజన్ ఉంది. ఈ మూడు ఏంటంటే ఏ హైడ్రోజన్ 2% ఉంటుంది, సల్ఫర్ 1%, ఆక్సిజన్ 4% H2SO4. ఈ విధంగా నిష్పత్తులు ఉంటాయి. ఇవి పరమాణులన్నీ కూడా ఒకే ఆకారంలో ఉంటాయి. వీటిలన్నీ ఏంటంటే ఒకదానికొకటి పునర్వ్యవస్థీకరణ చెందుకొని అది పరమాణు రసాయన చర్యలో పరమాణులు సృష్టించలేము, నాశనం చేయలేము. ఈ పరమాణు పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది, అంటే చేంజ్ అవుతుంది. H2SO4 అనుకో, హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ కలిస్తే వాటర్, అలా కార్బన్ ప్లస్ ఆక్సిజన్, అలాగే నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ కలిస్తే అమోనియా. ఈ విధంగా ఏంటంటే ఒక పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. ఇట్లా రసాయన చర్యలో పరమాణులన్నీ ఏమవుతాయంటే పునర్వ్యవస్థీకరణ జరుగుతుంటాయి. అలాగే ఒక మూలక పరమాణువుల ద్రవ్యరాశి, రసాయన ధర్మాలు ఒకే విధంగా ఒకేలా ఉంటాయి. ఒక మూలక పరమాణువుల ద్రవ్యరాశి, రసాయన ధర్మాలు ఒకే విధంగా ఉంటాయి. మనం ఎక్కడికైనా ఏదైనా చూసాం అనుకోండి, మనం ఒక పరమాణువు, ఒక వాటర్ చూసుకున్నాం అనుకోండి, ఆ వాటర్లో ఏం చెప్పా, మూలకంలో పరమాణువులు ఏమున్నాయి, హైడ్రోజన్, ఆక్సిజన్ అనే 2 పరమాణువులు ఉన్నాయి. అవన్నీ వాటి యొక్క ద్రవ్యరాశి నిష్పత్తి ఒకే విధంగా ఉంటుంది. హైడ్రోజన్ అంటే H2O, 2:1. అలాగే వాటి యొక్క రసాయన ధర్మాలు కూడా ఎక్కడైనా సరే ఒకే విధంగా ఉంటాయి. కానీ వేరువేరు మూలక పరమాణువుల ద్రవ్యరాశిలో రసాయన ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. ఒక మూలకం ఉంది, వేరువేరు ఇంకొక మూలకం, హైడ్రోజన్, వాటర్ ఉంది H2O, దాని మూలకం యొక్క పరమాణువుల ద్రవ్యరాశి ఒకే విధంగా ఉంటుంది, దాని యొక్క రసాయన ధర్మాలు, కెమికల్ ప్రాపర్టీస్ అవన్నీ ఒకే విధంగా ఉంటాయి. మన యొక్క వాటర్ని తీసుకుంటే మనం ఏ ప్రాంతంలో చూసినా సరే దాని యొక్క దాంట్లో ఉండే పరమాణువులు 2:1 నిష్పత్తులు ఉంటాయి. వాటి యొక్క రసాయన ధర్మాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. అలాగే కార్బన్ డైఆక్సైడ్, నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, మనం ఎటువంటి పరమాణువులు తీసుకున్నా సరే ఏంటి అందులో వాటి యొక్క ద్రవ్యరాశి ఒకేలాగా ఉంటుంది, రసాయన ధర్మాలు కూడా ఎక్కడైనా సరే ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి వేరువేరు మూలక పరమాణుల ద్రవ్యరాశులు, రసాయన ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. అదే కనుక మనం వేరువేరు తీసుకున్నాం అనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ అంటే ఒకటి, వాటర్ అంటే ఒకటి, 2 వేరువేరు ఉంటే ఈ 2 ఒకే ధర్మాలు ఉండవు, ఒకే ద్రవ్యరాశి కూడా ఉండవు. వాటర్ యొక్క ద్రవ్యరాశి వేరుగా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ యొక్క ద్రవ్యరాశి వేరుగా ఉంటుంది. అలాగే వాటర్ యొక్క రసాయన ధర్మాలు వేరుగా ఉంటాయి. అలాగే మనకి కార్బన్ డైఆక్సైడ్ యొక్క రసాయన ధర్మాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. అలాగే ఇవి ఉన్న మూలక పరమాణువులు ఒక సరళ పూర్ణాంక నిష్పత్తిలో సంయోగం చెంది సంయోగ పదార్థాలను ఏర్పరుస్తాయి. మనం పరమాణువులు చెప్పుకున్నాం కదా, సరళ పూర్ణాంక నిష్పత్తిలో సంయోగం చెందితే, సరళ పూర్ణాంక నిష్పత్తి అంటే ఏంటంటే ఇప్పుడు మనం వాటర్ తీసుకున్నాం కదా, మనం 1:1 అన్నాం, అదే నిష్పత్తిలో ఉంటుంది సంయోగ పదార్థం. అది వాటర్ అనేది ఏంటి, సంయోగ పదార్థం. అది ఎందుకని సంయోగ పదార్థం, అందులో 2 మూలకాలు ఉన్నాయి. అందులో ఏమేమి మూలకాలు, ఒకటి హైడ్రోజన్ ఉంది, ఒకటి ఆక్సిజన్ ఉంది. ఈ 2 మూలకాలు కలిస్తే ఒక సంయోగ పదార్థం ఏర్పడింది. ఈ సంయోగ పదార్థాల్లో విభిన్న మూలకాలు పరమాణువులు ఒక సరళ పూర్ణాంక నిష్పత్తిలో ఉన్నాయి. అందులోంటి హైడ్రోజన్, ఆక్సిజన్ సరళ పూర్ణాంక 2:1 నిష్పత్తిలో ఉన్నాయి. అనగా రసాయనిక మార్పు అనేది పరమాణువులు భాగాలుగా కాకుండా మొత్తంగా కలవడం లేక విడిపోవడం వల్ల జరుగుతుంది. పరమాణువులు అనేది రసాయన మార్పు అనేది ఏంటి, మొత్తంగా ఇప్పుడు హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్కి వేరే ధర్మాలు ఉంటాయి, రసాయన ధర్మాలు, ఆక్సిజన్కి వేరే రసాయన ధర్మాలు ఉంటాయి. కానీ ఆ 2 ఏమంటే ఒకదానికొకటి పరమాణులు పునర్వ్యవస్థీకరణ చెందుకోవడం వల్ల ఏమవుతుంది, వాటర్ ఉంటుంది, వాటర్కి వేరే రసాయన ధర్మాలు ఉంటాయి. ఈ విధంగా ఏంటంటే అన్ని పరమాణువులకి ఒకే రకమైన రసాయన ధర్మాలు ఉండవు. మనం నైట్రిక్ యాసిడ్ NH3 తీసుకున్నా, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 తీసుకున్నా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl తీసుకున్నా, వీటి యొక్క ఒక్కొక్క దానికి ఒక్కొక్క రసాయన ధర్మం ఉంటుంది, వేరువేరు రసాయన ధర్మాలు ఉంటాయి. వాటి యొక్క ద్రవ్యరాశులు కూడా భేదం ఉంటుంది. వాటి యొక్క వేరువేరు మూలకాలుగా తీసుకుంటే వాటి యొక్క ద్రవ్యరాశిలో మార్పు ఉంటుంది, రసాయన చర్యల్లో కూడా మార్పు ఉంటుంది. అదే కనుక సేమ్ ఒకే మూలకాలు తీసుకున్నాం అనుకోండి, అది ఎక్కడి నుంచి సేకరించిన మూలకమైనా సరే అది ఒకే రకమైన ద్రవ్యరాశి, ఒకే రకమైన అనుపాతం ఉంటుంది, నిష్పత్తి. ఈ విధంగా డాల్టన్ అనే అతను ఒక పరమాణు సిద్ధాంతం ప్రదర్శించాడు. డాల్టన్ అనే అతనే పరమాణు అనే పేరు పెట్టాడు. సూక్ష్మంగా, అంతకన్నా సూక్ష్మంగా విభజించలేని అణువుని, ఒక పదార్థాన్ని పరమాణువుగా గుర్తించాడు. ఆ పరమాణువులు ఏముంటాయంటే అన్నీ అనేక రకాల కణాలతో నిర్మితమై ఉంటాయని చెప్పి చెప్పారు. విభజించలేని కణాలతో ఉంటాయి, అవన్నీ ఒకే సైజులో ఉండాలని కూడా చెప్పాడు. నేను అవన్నీ ఒకే సైజులో ఉండాలి. అవి మనం ఏంటంటే పరమాణువుల్ని సృష్టించడం, నాశనం చేయడం, వాటిని పునర్వ్యవస్థీకరణ చేయగలం. ఒక పరమాణుని మనం నాశనం చేసేయడం కానీ, ఒక పరమాణుని సృష్టించడం కానీ చేయడం. ఆ పరమాణుని కలిపడం వల్ల ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది, పునర్వ్యవస్థీకరణ చేయడం. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఒక మూలక పరమాణు ద్రవ్యరాశి రసాయన ధర్మాలు కూడా ఒకేలా ఉంటాయి. ఒకే మూలకాన్ని తీసుకున్నాం అనుకోండి, ఒక మూలకం యొక్క ద్రవ్యరాశి కానీ రసాయన ధర్మాలు కానీ ఒకే విధంగా ఉంటాయి. అదే కనుక వేరే మూలకాలు తీసుకుంటే వాటి యొక్క ద్రవ్యరాశులు వేరుగా ఉంటాయి, రసాయన ధర్మాలు కూడా వేరువేరుగా ఉంటాయి. సపోజ్ కార్బన్ తీసుకున్నాం అనుకోండి, కార్బన్ మామూలుగా మనం జనరల్గా ఉపయోగించే బొగ్గునే మనం కార్బన్ అంటాం. కార్బన్ యొక్క ఫార్ములా సి అంటాం. ఆ కార్బన్ ఒక ద్రవ్యరాశి ఉంటుంది, అలాగే దానికి ఒక రసాయన ధర్మం ఉంటుంది. అలాగే మనకి ఏంటి ఇంకొక పదార్థం ఏదైనా తీసుకున్నాం, ఒక ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, దానికి వేరే ద్రవ్యరాశి ఉంటుంది, దానికి వేరే రసాయన ధర్మాలు ఉంటాయి. అంటే వేరువేరు పదార్థాలకి వేరువేరు ద్రవ్యరాశులు, వేరువేరు రసాయన ధర్మాలు ఉంటాయి. అదే కనుక ఒకే పదార్థానికి వచ్చేవాడికి ఏ ప్రాంతంలోనైనా ఒకే వేరువేరు ప్రాంతాల నుంచి సేకరించిన పదార్థం అయినా సరే అది ఒకే ద్రవ్యరాశి, ఒకే రసాయన ధర్మం అనేది ఉంటుందని చెప్పి చెప్పారు. ఈ మూలక పరమాణులు పూర్ణాంగ నిష్పత్తులు ఉంటే రసాయన మార్పు అనేది జరగడం వల్ల ఏమవుతుందంటే పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అందులో ఉన్న పరమాణులన్నీ పునర్వ్యవస్థీకరణ జరుగుతాయి. ఈ విధంగా ఈ నాలుగు పాయింట్లతో మనకి డాల్టన్ అనే పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మనం అణువులు, పరమాణువులు వీటి గురించి నేర్చుకున్నాం. మనం అణువులు, పరమాణువులు ఏంటంటే మనకి శక్తిని, ద్రవ్య నిత్యత నియమం గురించి నేర్చుకున్నాం. ద్రవ్య నిత్యత నియమం ఏంటంటే శక్తిని సృష్టించలేము, శక్తిని నాశనం చేయలేము, అది ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుందని చెప్పుకున్నాం. అలాగే దాని నుంచి స్థిరానుపాత నియమంలో తీసుకున్నాం. స్థిరానుపాత నియమం ఏంటంటే ఏదైనా ఒక నిష్పత్తులు ఉంటుంది, ఒక పదార్థం అనేది ఎక్కడ ఎటువంటి ప్రాంతంలోనైనా సరే దాని యొక్క ఒకే నిష్పత్తిలో ఉంటుందని చెప్పుకున్నాం. తర్వాత అణువులు, డాల్టన్ సిద్ధాంతాన్ని చెప్పుకున్నాం. పరమాణువు అనే దానికి అసలు సూక్ష్మమైన దాన్ని పరమాణువు అంటాం. దాన్ని డాల్టన్ అనే శాస్త్రవేత్త దానికి పేరు పెట్టాడు పరమాణువు అని చెప్పుకున్నాం. తర్వాత ఏంటంటే దీనికి పరమాణువులు, అణువులకి దానికన్నా ముందు వైశేషిక సూత్ర అని చెప్పి కణాదుడు అనే ఋషి, ఒక ఋషి అనమాట. ఈ 2600 సంవత్సరంలో కణాదుడు అనే ఋషి వీటి పదార్థం అన్నీ కూడా అణువుల రూపంలో ఉంటుందని చెప్పుకున్నారు. పదార్థం అవన్నీ ఏంటంటే వైశేషిక సూత్రాలు 2600లో వైశేషిక సూత్రం కణాదుడు అని అతని పేరు, అతను ఋషి, ఒక ఋషి ఏంటంటే అతని పేరు కణాదుడు. ఈ కణాదుడు అనే ఋషి ఏం చెప్పాడంటే యాటమ్స్ గురించి చెప్పాడు. మనకి ఆయన అసలు పేరు ఏంటంటే, కణాదుడు యొక్క అసలు పేరు, దీని యొక్క అసలు పేరు ఏంటంటే కశ్యపుడు. దీన్ని కణాలని మీద ఈయన రీసెర్చ్ చేశాడు కాబట్టి దీనికి ఏంటంటే ఆటోమేటిక్గా కొద్ది సంవత్సరాల తర్వాత ఆ ఋషికి ఏమైంది, కణాదుడు అనే అతనికి కశ్యపుడు అనే పేరున్న ఈ ఋషికి కణాదుడు అనే పేరుగా మారింది. అసలు యాటమ్ అంటే ఏంటి, పదార్థం అన్నీ కూడా అణువుల రూపంలో ఉంటుందని చెప్పి ఆయన ఆ రోజుల్లోనే చెప్పారు. అప్పుడు పదార్థం అన్నీ కూడా అణువుల రూపంలో ఉంటుంది, ఆ అణువుల రూపంలో ఉన్న వాటిలో కొన్ని రకాల పరమాణువులు ఉంటాయి అని చెప్పారు. యాటమ్ అంటే ఏంటి, పరమాణువు. యాటమ్ అంటే ఏంటంటే పరమాణువు. యాటమ్ అంటే ఏంటి, దీని ఏటోమియో అంటే ఏంటంటే దీన్ని విభజించ వీల్లేంది, దీన్ని అంతకన్నా చిన్నగా విభజించలేని పరమాణువులు ఏంటంటే దీన్ని మొట్టమొదటిగా మన డాల్టన్ చెప్పాడు పరమాణువు అనే పేరు పెట్టాడు. ఒక దానికి పదార్థంలో ఉన్న చిన్న చిన్న కణాలన్నిటిని పరమాణువు అని చెప్పి పేరు పెట్టాడు, వాటిని అంతకన్నా విభజించడం అని చెప్పాడు. దానికన్నా ముందు ఏంటంటే మనకి ఒక ఋషి, అతని పేరు మొట్టమొదటి పేరు కశ్యపుడు, ఈ కణాల మీద ఆయన రీసెర్చ్ చేశాడు కాబట్టి ఆయనకి కణాదుడిగా పేరు వచ్చింది. తర్వాత వైశేషిక సూత్రాల కణాదుడి అతను ఏం చెప్పాడు, యాటమ్ అనేది అంటే, యాటమ్ అంటే అణువులు ఉంటాయి, ఆ అణువుల పదార్థం అన్నీ కూడా అణువులు కలయిక అణువులే అని చెప్పారు. ఒక పదార్థం అంటే అది ఒక అణువు కింద చెప్పారు. ఆ అణువులో ఏంటంటే పరమాణువులు చిన్న చిన్న పరమాణువులు ఉంటాయని చెప్పారు. దాన్ని ఏంటంటే యాటోమియా, యాటోమియా అంటే దాని మీనింగ్ ఏంటంటే దాన్ని విభజించ వీలు లేనిది, దాన్ని అంతకన్నా చిన్నగా విభజించలేం, విభజించ వీలు లేని దాన్ని యాటోమియా అంటాం. ఈ విధంగా కశ్యపుడు దానికి చెప్పారు. తర్వాత మనకి అణువులు పరమాణువుల గురించి చెప్పుకుంటే పరమాణువులు అనేది ఏంటంటే చిన్న కణం, దాన్ని అంతకన్నా విభజించలేం. అణువులు అంటే కొన్ని పరమాణువుల కలయిక చేత ఏర్పడింది అణువులు అంటాం. అణువులు అంటే కొన్ని పరమాణువులు కలిసి ఏర్పడింది అణువులు అంటాం. ఒకే పరమాణు అంటే దాన్ని అంతకన్నా సూక్ష్మంగా విభజించలేము. పరమాణు అనుకున్న ఆక్సిజన్ ఉంది, ఒకటే ఆక్సిజన్, దానికి ఆక్సిజన్ అంటాం, అది పరమాణువు. అదే కనుక కార్బన్ డైఆక్సైడ్ ఉందనుకోండి, అందులో ఏంటి రెండు పరమాణువులు కలిసి ఏర్పడింది అది. అందులో ఏమున్నాయి, ఒకటి కార్బన్ ఒకటి ఆక్సిజన్, ఈ రెండు పరమాణువులు కలిసి ఏర్పడింది కాబట్టి దాన్ని కార్బన్ డైఆక్సైడ్ అన్నాం, దాన్ని అణువు అంటాం. అలాగే దీన్ని పరమాణు అంటాం, దాన్ని విభజించి వీళ్ళని దాన్ని పరమాణు అంటాం. మనకు చూడండి ఈ పరమాణువులు అణువుల గురించి చెప్పుకున్నప్పుడు ఏంటంటే మనం ఒక ప్యాకింగ్కి ఉపయోగిస్తాం ఒక సిల్వర్ పేపర్ లాంటిది. ఆ పేపర్ చూస్తే అందులో కనుక అనేక రకాల పరమాణువులు కలయిక వల్ల ఏర్పడుతుంది. అలాగే మనం ఒక చాక్ పీస్ చూసుకుంటే అందులో అనేక రకాల పరమాణువుల వల్ల ఏర్పడుతుంది. ఒకే రకమైన మూలకాలు ఉంటే అణువులు ఉంటాయి. అలాగే మనం కొన్ని రకాల మూలకాల సమ్మేళనాల్ని మనం కొన్ని రకాల పరమాణువుల సమ్మేళనాన్ని అణువుగా అంటాం. ఆ అణువుల్లో కూడా ఎన్ని రకరకాలు ఉంటాయి. ఒకే రకమైన కలిసి ఉన్న అణువులుని అణువులు అంటాం. అదే కనుక వేరు వేరు రకాలు కలిసిన దాన్ని సంయోగ పదార్థాలు, మిశ్రమ పదార్థాలు అంటాము. ఈ విధంగా ఏంటంటే పరమాణువులన్నీ కూడా వేరు వేరు రూపాలు ఉంటాయి. అదే ఒకే రకమైన ఆక్సిజన్ అణువు కావాలనుకుంటాం. ఆక్సిజన్ అణువు కావాలంటే అందులో ఏంటి, మనకు ఆక్సిజన్లు రెండు ఒకటే O2, దాని యొక్క ఫార్ములా ఆక్సిజన్ అంటే ఏంటి O2. ఎందుకంటే ఆక్సిజన్ మొత్తం ఒకే, అది రెండు అణువులు రెండు పరమాణువులు కలిసి ఉంది. అదేంటి, ఆక్సిజన్ అనే రెండు ఆక్సిజన్ పరమాణువులు కలిసి ఉన్నాయి, దాన్ని ఆక్సిజన్ అణువు అంటాం. అలాగే H2 హైడ్రోజన్ అణువు అంటే H2, ఒకే రకమైన పరమాణువులు కలిసి ఏర్పడిన దాన్ని అణువులు అంటాం. అవి ఏంటంటే మనం అదే కనుక వేరు వేరు రకాలుగా ఏర్పడినాయి అనుకోండి, వాటిని సంయోగ పదార్థాలు అంటాం, వాటిని అణువులు అంటాం. సపోజ్ మనకి ఇందులో మనకి ఒక్కొక్క అణువులకు వచ్చేటికి పరమాణువులకు వచ్చేటికి మనకి రాగి, సీసము, ఐరన్, కాపరు ఇవన్నీ కూడా మూలకాలు, ఇవన్నీ లోహాలు. మనకేంటంటే ఈ పరమాణువుల్లో సైంటిస్టులు మనకి ఇప్పటివరకు 115 120 వరకు కనుక్కున్నారు ఈ పరమాణువులు. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. అందులో ఏంటంటే లోహాలు, అలోహాలు అలాగ పెట్టారు. వాటిలో ప్రతిదానికి కూడా ఒక పేరు పెట్టారు. వాటికి ఏంటంటే వాటికి ఒక అక్షరంతో క్యాపిటల్ లెటర్స్తో సూచించారు వాటిని అన్నిటిని. సపోజ్ హైడ్రోజన్ ఉందనుకోండి, హైడ్రోజన్ ఏం చేశారు, క్యాపిటల్ H మొదటి అక్షరంతోనే సూచించారు. అలాగే ఆక్సిజన్ అంటే దాన్ని క్యాపిటల్ O ఇలాగా ఈ విధంగా సూచించారు. ఏంటంటే మనకి కొన్ని పరమాణువుల సమ్మేళనమే అణువులు. అణువుల్లో కూడా రకరకాలు ఉంటాయి. అణువులు ఏంటంటే ఒకే రకమైన కలిసి ఉండే అణువులు ఉంటాయి, వేరు వేరు రకాలు కలిసి ఉంటాయి. ఒకే రకమైన కలిసి ఉన్న అణువులని అణువులు అంటాం. తర్వాత అదే వేరే రకమైన మిశ్రమ పదార్థాలు, సంయోగ పదార్థాలు అంటాం. ఈ విధంగా అణువులు పరమాణువుల వల్ల మనకి కొన్ని పేర్లు పెట్టారు. వాటిలో ఒక గుర్తు పెట్టారు. హైడ్రోజన్కి అయితే H, ఆక్సిజన్కి అయితే O, ఈ విధంగా కొన్ని రకాల గుర్తులు పెట్టారు. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనం ఏంటంటే కొన్ని పరమాణువుల కలయిక ఒక అణువు ఏర్పడుతుంది. కొన్ని పరమాణువులు అంటే పరమాణువు అంటే విభజించే వీలు లేని దాన్ని పరమాణువు అంటాం. కొన్ని పరమాణువుల కలయిక అణువు అంటాం. ఆ అణువుల్లో కూడా రకరకాలు ఉంటాయి. ఒకే రకమైన పరమాణువులు కలిసి ఉంటే దాన్ని మూలకం అంటాం. ఒకే రకమైన అణువులు కలిసి ఉన్నాయి అనుకోండి, దాన్ని మూలకం అంటాం. అది కూడా అణువే కదండి. మనం ఏంటంటే ఒకే రకమైన పరమాణువులు కలిసి ఉన్న దాన్ని మూలకం అంటాం. ఆక్సిజన్ O2 అణువు అంటే ఏంటి, అది ఒక మూలకం. మూలకం అంటే ఏంటి, అందులో ఒకే రకమైన కలిసి ఉన్నాయని మూలకం అంటాం. అలాగే సంయోగ పదార్థం రెండు వేరు వేరు రకాలు కలిసి ఉన్నాయి అనుకోండి, హైడ్రోజన్, క్లోరిన్, HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్, దాంట్లో వేరు వేరే కలిసి దాని సంయోగ పదార్థాలు సమ్మేళనం అంటాము. దీన్ని ఏంటంటే అసలు పదార్థాలకి మనం హైడ్రో అంటే ఏంటంటే ముందు దీనికి పేర్లు పెట్టారు. వాటిలన్నిటికి పరమాణులన్నిటికీ పేర్లు పెట్టారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం వాడడానికి అనువుగా వాటికి పేర్లు పెట్టారు. మనం ఏంటంటే మనం ఎక్కడ కనుక్కున్నాడో సైంటిస్ట్ అక్కడ పేరు కాకుండా అది ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే విధంగా దానికి పేర్లు పెట్టారు. దానికి మనం బంగారం ఉందనుకోండి, మనం ఎక్కడైనా సరే మనం గోల్డ్ అంటాం, దానికి ఒక పేరు ఉంటుంది. అలాగే కాపర్ మెటల్ ఉంది, కాపర్ కూడా ఒక పేరు పెట్టారు సియు అని. అక్కడ ఎక్కడైనా సరే మనం దాన్ని కాపర్కి కాపర్ అని అంటాం. అలాగే ఏంటంటే ఈ పరమాణులు అన్నిటికి కూడా ఉమ్మడిగా కలిపి ప్రపంచం మొత్తం కూడా ఉపయోగపడే విధంగా మనకి పేర్లు పెట్టారు. ఆ పేర్లు ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉందనుకుని ఎక్కడైనా మనం ఆక్సిజన్ అంటాం. మనం ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా దాని పేరు ఆక్సిజన్నే. అలాగే హైడ్రోజన్ ఉంటే దాన్ని ఎక్కడైనా సరే దాని హైడ్రోజన్ ఉంటాం. కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉమ్మడిగా ఉండే విధంగా అందరికీ అనువుగా విధంగా దానికి పేర్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే దీనికి ఏంటంటే మనకి సూర్యుల్లో ఉంటుంది, సూర్యుల్లో ఉన్న ఒక వేడి ఉంటుంది. ఆ వేడి ఏంటంటే దాంట్లో హీలియం అనే వాయువు ఉంటుంది. హీలియం అంటే ఏంటంటే దానికి అర్థం సన్ అని, సూర్యుడు అని అర్థం. దాని గురించి ఏంటంటే హీలియం అనే పరమాణుని సూర్యుడి నుంచి, ప్రకృతిలో లభించే సూర్యుడి నుంచి మనకి ఏం చేశారు, హీలియం అనే ఒక పరమాణుని కనుక్కున్నారు. హీలియం అంటే అర్థం ఏంటంటే సూర్యుడు అని అర్థం. అలాగే మనకి ఏంటంటే లాటిన్ భాషలో కనుక చూసుకుంటే హైడ్రో అంటే ఏంటంటే నీరు, హైడ్రో అంటే నీరు. లాటిన్ భాషలో కనుక హైడ్రో అంటే దాని పేరు, దాని నీరు అనమాట. దాని గురించి ఏం చేశారు, హైడ్రోజన్ అనే అది నీరు అని. ఎందుకంటే మనం నీటిని తయారు చేయడానికి ఉపయోగపడే పరమాణు అది. మనం నీటి యొక్క ఫార్ములా చూసుకున్నాం అనుకోండి, H2O, దాంట్లో హైడ్రోజన్ ఉంటుంది H2O. అంటే దాంట్లో ఏంటి హైడ్రోజన్ ఉంది, దానికి హైడ్రో అంటే ఏంటంటే నీరు. దాంట్లో దాని అర్థం ప్రకారం పెట్టారు అలాగా. అలాగే ఆక్సి అంటే ఆమ్లం, ఆక్సిజన్. మనకేంటి ఆక్సిజన్ అంటే ఆమ్లం అని చెప్పి పేరు పెట్టారు. ఆక్సిజన్ ఏంటంటే ఆమ్లం అని, దానిలో అంటే ఆక్సిజన్ ఉన్నవన్నీ ఆమ్లాలు అని చెప్పి అప్పట్లో అనుకునేవారు. తర్వాత ఏం చేశారు, కొంతమంది సైంటిస్టులు వచ్చి వేరువేరు ఆమ్లాలను కనుక్కున్నారు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఈ విధంగా. అంటే అందులో మ్యాక్సిమం ఏంటంటే ఆమ్లాల్లో ఎక్కువగా ఆక్సిజన్ ఉంటుంది, కొన్ని ఆక్సిజన్ లేనివి కూడా ఉంటాయి. కానీ ఏంటంటే దాన్ని ఆక్సి అంటే ఏంటంటే ఆక్సి ఆమ్లాలుగా పేరు పెట్టారు. తర్వాత దానికి ఏంటంటే కొంతమంది సైంటిస్టులు దానికి కొన్ని ఇన్వెన్షన్ చేశారు. ఐన్స్టీన్ ఉన్నాడు, మనకి రదర్ఫోర్డ్ ఉన్నాడు, మెండెలివ్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే కొన్ని ఇన్వెన్షన్స్ కొన్ని కనుక్కున్నారు. వాటికి ఏంటంటే వాళ్ళు కనుక్కున్నది వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు చేశారు. అప్పట్లో వాళ్ళు చాలా పాపులర్గా ఉండేవారు. వాళ్ళకి అందుకు ఏం చేశారు, ఈ యుగం అంతా ఐన్స్టీనియం అలాగా, అలాగే మెండెలిఫియం, అలాగే రదర్ఫోర్డియం. అంటే ఆ కాలంలో రదర్ఫోర్డ్ ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నో ఇన్వెన్షన్ చేసి ప్రజలకి కావాల్సినవన్నీ సమకూర్చి పెట్టాడు, ఇన్వెన్షన్ చేశాడు. కాబట్టి ఏమో రదర్ఫోర్డియం, మెండెలిఫియం, అలాగే ఐన్స్టీనియం, అలాగే ఈ విధంగా పేర్లు పెట్టారు. అలాగే మనకి ఈ పరమాణులు అన్నిటికి కూడా కొన్ని ఉమ్మడిగా ఉన్న పేర్లు కూడా పెట్టారు. ఇప్పుడు ఎందుకంటే అది ఉమ్మడిగా అందరికీ అర్థమయ్యే విధంగా ఏ ప్రాంతం వారికైనా సరే అర్థమయ్యే విధంగా ఉమ్మడిగా మూలకాలను పెట్టారు. మనకు హైడ్రోజన్ ఉంటే హెచ్ అని ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా పిలుస్తాం. అలాగే కాపర్ అంటే సియు అని. ఈ విధంగా వాటి యొక్క మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ని సూచిస్తూ పెట్టారు. ఆ తర్వాత ఇంకా కొన్ని అందులో ఏంటంటే కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ఒకే రకమైన ఉన్నాయి, హైడ్రోజను, నైట్రోజను, నైట్రిక్ యాసిడ్, ఉన్నాయి అలాగే నేట్రియం, సోడియం ఎస్ మీద చాలా ఉన్నాయి. మనకి ఎస్ మీద ఏంటి సల్ఫరు, సోడియము, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకే లెటర్తో వచ్చినప్పుడు ఏంటి అంటే వాటి యొక్క లాటిన్ నేమ్స్ పెట్టి వాటిని విభజించారు. మనకి ఈ మూలకాలు కనుక్కున్నారు. ఈ మూలకాలు కనుక్కున్న తర్వాత ఏమైంది, వాటికి పేర్లు పెట్టారు. వాటికి పేర్లు పెట్టినప్పుడు ఏం చేశారు, మొట్టమొదటి అక్షరాలను క్యాపిటల్ లెటర్గా వాడడం వల్ల పెట్టారు. దీనికి అసలు మొట్టమొదటిగా జాన్ బెర్జీలి అనే శాస్త్రవేత్త ఏం చేశారంటే వీటికి మూలకాలకి పేర్లు పెట్టారు. పేర్లు పెట్టినప్పుడు మనకి ప్రస్తుతం 121 మూలకాల వరకు ఉన్నాయి. 121 మూలకాల వరకు ఉంటే మనకి వీటిలో ఏంటంటే మొట్టమొదటిగా హైడ్రోజన్కి హెచ్ అని, ఆక్సిజన్కి O, నైట్రోజన్కి N, సల్ఫర్కి S, కార్బన్కి C, కాల్షియంకి CA, క్లోరిన్కి CL, క్రోమియంకి CR, బోరాన్కి B, బేరియంకి BA, అలాగే బ్రోమిన్ BR, బెరీలియం BE, అల్యూమినియం AL, ఇనుము FE, ఫెర్రస్, బంగారం RM, సోడియంకి NA, పొటాషియంకి K. ఈ విధంగా కొన్ని పేర్లు పెట్టారు. అన్ని పేర్లు పెట్టిన తర్వాత దాన్ని చెప్పిన ప్రకారం అయితే మొట్టమొదటి అక్షరం క్యాపిటల్ లెటర్తో పెట్టారు. కానీ కొన్ని మూలకాలు వచ్చేటప్పుడు మనకి యాక్చువల్గా మనం కనుక్కున్న మూలకాలు ఇప్పుడు నూట 120 వరకు ఉన్నాయి. కానీ మనకి ఇంగ్లీష్లో ఉన్న లెటర్స్ ఎన్ని 26 అక్షరాలు ఉన్నాయి. అలాగే మనకు వచ్చినప్పుడు మనం ఉదాహరణకి చూసుకున్నాం అనుకోండి, కాల్షియము, క్రోమియము, క్లోరిన్ ఇవన్నీ కూడా మనకి ఒకే అక్షరంతో స్టార్ట్ అవుతాయి. కాల్షియం కూడా సితో స్టార్ట్ అవుద్ది, క్రోమియం కూడా సితో స్టార్ట్ అవుద్ది, క్లోరిన్ కూడా సితో స్టార్ట్ అవుద్ది. మరి వాటికి ఏం చేశారంటే తర్వాత వాటి యొక్క లాటిన్ నేమ్ ప్రకారము అలాగే వాటి యొక్క సంయోజకత ప్రకారం వాటిని విభజించారు. ఇందులో ఏంటంటే కాల్షియంకి వచ్చేటికి మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి, కాల్షియం మనం ఏం సూచిస్తాం, మొదటి అక్షరాన్ని క్యాపిటల్ లెటర్, తర్వాత సిఏ కాల్షియం, క్రోమియం సిఆర్ క్రోమియం 2 అక్షరాలు, తర్వాత క్లోరిన్ 2 అక్షరాలు సిఎల్. ఈ విధంగా విభజించారు. మ్యాక్సిమం ఆయన చెప్పిన వెర్జిలియస్ అనే శాస్త్రవేత్త చెప్పిన ప్రకారం అయితే కనుక మొట్టమొదటి అక్షరం క్యాపిటల్ లెటర్తో ఉంటుంది. ఆ క్యాపిటల్ లెటర్తో ఉంటుంది మనకి కనుక్కున్న మూలకాలు 100 కంటే ఎక్కువ ఉన్నాయి. కానీ మనకున్న లెటర్స్ 26 లెటర్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే కొన్ని రిపీట్ అయ్యే ఉంటాయి. అలాగే మనం ఇప్పుడు చూసుకున్నాం అనుకోండి, సల్ఫరు స్ట్రాన్షియము, సోడియం, సపోజ్ సోడియం సల్ఫరు సోడియం ఇవన్నీ అనుకోండి. సల్ఫరు సోడియం 2 ఒకటే అక్షరంతో స్టార్ట్ అవుతాయి. ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అవుతాయి. సల్ఫర్ అంటే మనం దానికి ఏమంటాం, ఎస్ అని పెడతాం. సోడియంకి వచ్చేవాడికి ఏం చేశారంటే దానికి సోడియం కూడా మనం ఎస్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది. కానీ దాని యొక్క లాటిన్ ప్రకారం ఏం చేశారంటే దాన్ని లాటిన్ పేరు ప్రకారం నేట్రియం అని చెప్పి దానికి లాటిన్ పేరుని పెట్టారు. అలాగే ఏంటంటే ఈ విధంగా కొన్ని మూలకాలను ఏం చేశారంటే వాటి సంయోజకతను పెట్టి కొన్ని విభజించారు, కొన్ని వాటి యొక్క ఫస్ట్ అక్షరాన్ని పెట్టి విభజించారు, అలాగే కొన్ని వాటి యొక్క లాటిన్ పేర్లను పెట్టి కూడా విభజించారు. మొత్తం ఉన్న మూలకాలు అన్నట్లుగా ఏంటంటే ప్రపంచం మొత్తం పిలుచుకునే విధంగా మనకేంటంటే ఈ విధంగా ప్రతి మూలకానికి ఒక్కొక్క పేరు అనేది పెట్టడం జరిగింది. ఆ పేరు పెట్టినప్పుడు కూడా ఏమైంది, అందులో ఎప్పుడు మ్యాక్సిమం క్యాపిటల్ లెటర్ యూజ్ చేసేవారు. వాటిల్లో కొన్ని సంయోజకతను ఆధారం చేసుకొని వాటిని ఉపయోగకరంగా దానికి పేర్లు పెట్టారు. అవన్నీ ఏంటంటే ఎక్కడ ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా సరే అదే పేరుతో పెడతారు. కాపర్ ఉందంటే దాని మూలకం అక్కడ అమెరికాలో చదువుకున్నవాడన్నా సరే దాని కాపర్ని సియు అంటారు. అలాగే వేరే దేశంలో దుబాయ్లో చదువుకున్న ఎక్కడ ఉన్న వాళ్ళని సరే కాపర్ని సియు అంటారు. అలాగే సోడియంకి వచ్చేవాడికి ఎక్కడ చదువుకునే వాళ్ళని సరే వాళ్ళు ఏంటంటే సోడియంకి నేట్రియం ఎన్ఏ అనే చెప్తారు. ఈ విధంగా ఏంటంటే మూలకాలు ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే విధంగా సైంటిస్టులు కనుక్కున్నారు, వాటికి పేర్లు పెట్టారు. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు కొన్ని మూలకాలు చెప్పుకున్నాం. లాటిన్ పేర్ల ఆధారంగా కొన్ని మూలకాలను విభజించారు. అందులో ఏంటంటే ఆ మూలకాలు ఏంటంటే మొట్టమొదటిగా లాటిన్ పేర్ల ఆధారంగా కొన్ని మూలకాలను విభజించినప్పుడు ఇప్పుడు మనకి ఏంటంటే పరమాణువులని విభజించినట్టు దాని యొక్క మొదటి అక్షరాన్ని పెట్టారు. కొన్నాటికి లాటిన్ పేర్లు పెట్టారు. ఆ లాటిన్ పేరుని పెట్టిన మూలకాలు ఏంటంటే సోడియము, వెండి, టంగ్స్టన్, పొటాషియం, కాపర్, బంగారం, ఇనుము, లెడ్. ఈ మూలకాలు అన్నిటికి కూడా ఏంటంటే లాటిన్ నేమ్లు పెట్టారు. లాటిన్ పేరు సోడియంకి ఏంటంటే నేట్రియం అనే లాటిన్ పేరు, నేట్రియం లాటిన్ పేరు. దాని యొక్క సంకేతం నేట్రియంకి వచ్చేప్పటికి దాని యొక్క ఏంటంటే ఎన్ఏ. అలాగే వెండికి వచ్చేప్పటికి మనకి అర్జెంటియం అని పేరు పెట్టారు, లాటిన్ పేరు. దానికి ఏంటంటే ఏజీ సిల్వర్, అర్జెంటినం అన్నారు. టంగ్స్టన్కి ఏంటంటే వోల్ఫ్రమ్ అని పేరు పెట్టారు. పొటాషియంకి కాలియం కే. అలాగే కాపర్కి వచ్చేవాడికి క్యూప్రమ్. కాపర్ యొక్క లాటిన్ పేరు ఏంటంటే క్యూప్రమ్ సియు. తర్వాత బంగారంకి వచ్చేవాడికి ఆరం. బంగారంకి ఏంటంటే లాటిన్ పేరు ఆర్ఎం అని పేరు పెట్టారు, ఏయు. బంగారం యొక్క లాటిన్ పేరు ఆర్ఎం, దాని యొక్క సంకేతం ఏయు. అలాగే ఇనుముకి వచ్చేవాడికి ఫెర్రమ్. ఇనుము యొక్క లాటిన్ పేరు ఫెర్రమ్ ఎఫ్ఈ. అలాగే రెడ్కి వచ్చేటికి ప్లంబం, రెడ్కి ప్లంబం పీబీ. ఈ విధంగా ఏంటంటే సైంటిస్టులు లాటిన్ నియమాల ప్రకారం ఈ కొన్ని పరమాణులు మాత్రమే లాటిన్ పేర్లు పెట్టారు. వాటిలో ఏంటంటే సోడియం అనే దానికి నేట్రియం అని పేరు పెట్టారు లాటిన్ పేరు, దానికి ఎన్ఏ. వెండికి అర్జెంటియం అంటారు, ఏజీ. టంగ్స్టన్ వోల్ఫ్రమ్, డబ్ల్యూఓ. పొటాషియంకి కాలియం, కే. కాపర్ క్యూప్రమ్, సియు. బంగారంకి వచ్చేటికి ఆరం, ఏయు. ఇనుముకి వచ్చేటికి ఫెర్రం, ఎఫ్ఈ. లెడ్కి వచ్చేటికి ప్లంబం, పీబీ. ఈ విధంగా లాటిన్ పేర్లు పెట్టి కొన్ని పెట్టారు. ఒకటి కంటే ఎక్కువ పరమాణులు గల మూలకాలు, ఒకటి కన్నా ఎక్కువ పరమాణులు గల మూలకాలు. ఎక్కువ పరమాణులు గల మూలకాలు అంటే మనకు సపోజ్ ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ అంటే ఏంటి, దానికి ఒక మూలకం అంటే ఓ అంటాం. అలాగే ఓటు అనుకోండి, దీనికంటే ఆక్సిజన్ అణువు అంటాం. ఎందుకని అణువు అంటాం, ఇది ఒకటే ఉంటే దాన్ని పరమాణువు అంటాం. దీంట్లో ఓటుకి వచ్చేటికి దీంట్లో రెండు పరమాణువులు కలిసి ఏర్పడింది కాబట్టి దీన్ని అణువు అంటాం. అలాగే దీన్ని మనం మీకు డౌట్ రావచ్చు, ఇలాగా రెండు ఓ అని ఉంది సపోజ్, ఈ ఓటు ఉంది, ఇక్కడ ఓ అంటే ఒకటే పరమాణువు కాబట్టి దీని గురించి ఇంకా అవసరం లేదు. ఇక్కడ ఓటు అనుకోండి, ఇక్కడ ఏంటి ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి, రెండు ఆక్సిజన్లు ఉన్నాయి, ఓటు. అలాగే ఇక్కడ టూ ఓకి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇలాగ ఎందుకు రాయకూడదు అనుకోవచ్చు. టూ ఓ అని రాసామనుకోండి, సంయోగం చెందని రెండు ఆక్సిజన్ అణువులు అని చెప్పి పరమాణువులు అని అర్థం. ఇక్కడ రెండు ఓ అని రాస్తే ఇది సంయోగం చెందని రెండు ఆక్సిజన్ అణువులు పరమాణువులు అని అర్థం. అదే కనుక ఇలా రాస్తే ఏంటి, ఓటు అని రాస్తే రెండు ఆక్సిజన్ పరమాణువులు సంయోగం చెందినవి అని అర్థం. రెండు ఆక్సిజన్ పరమాణువులు సంయోగం చెందితే ఓటు అని రాస్తాం. రెండు ఆక్సిజన్ అణువులు ఇలా రాస్తే ఏంటంటే దీని మీనింగ్ ఆక్సిజన్ పరమాణువులు సంయోగం చెందలేదని చెప్తాం. అలాగే మనకు తెలుసు, మనకు వాతావరణంలోని ఓజోన్ పొర గురించి చెప్పుకుంటాం. మనం ఓజోన్ పొరకు చిల్లులు పడిన దానివల్ల మనకి యాసిడ్ రైన్లు అవన్నీ పడతాయని చెప్పుకుంటాం. అదే ఎందుకంటే ఆ ఓజోన్ పొర దెబ్బతింటం వల్ల ఏమవుతుంది, మనకు వర్షాలు యాసిడ్ రైన్లు ఆమ్ల వర్షాలు పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఆ ఓజోన్ యొక్క ఫార్ములా ఏంటి, ఆ ఓజోన్ యొక్క ఫార్ములా ఏంటంటే ఓ త్రీగా రాస్తాం. ఓ3 అంటే ఏంటంటే ఇందులో దీని అర్థం ఏంటి, 3 ఆక్సిజన్ పరమాణువులు సంయోగం చెందినవి అని అర్థం. అదే కనుక ఇలా రాసామనుకోండి, సపోజ్ 3O అని రాసామనుకోండి, దీనిలో ఏంటి ఆక్సిజన్ అణువులు సంయోగం చెందలేదని చెప్తాం. అదే కనుక ఇలా రాస్తే దీన్ని సఫిక్స్గా రాసామనుకోండి, ఇలాగ రాస్తే దాని కింద కనుక 3గా రాస్తే దానికి ఇది ఓజోన్ ఫార్ములా. ఇది ఆక్సిజన్ అణువు అని ఎందుకన్నా, ఇందులో ఒకే రకమైనటువంటి పరమాణువులు రెండు కలిసినాయి కాబట్టి దీన్ని ఆక్సిజన్ అణువుగా చెప్పుకుంటాం. ఈ విధంగా ఏంటంటే ఒకటికైనా ఎక్కువ పరమాణులు గల మూలకాలు. ఒకటికైనా ఎక్కువ పరమాణువులు అంటే నైట్రోజన్, సపోజ్ నైట్రోజన్ ఉంది, N2 అంటాం. నైట్రోజన్ అంటే ఇది ఒకే పరమాణువు ఏంటి, నైట్రోజన్ అనేది రెండు సంయోగం చెందినవి, దీన్ని ఏంటి నైట్రోజన్ అణువు అంటాం. నైట్రోజన్ అనేది ఎందుకన్నా ఒకే రకమైన, ఒకటి కన్నా ఎక్కువ పరమాణులు కలిసినాయి. ఇందులో నైట్రోజన్ అనేది ఒకటే, దాని రెండు నైట్రోజన్లు కలిసినాయి. దీనికి 2N అని రాస్తే మళ్ళీ అది సంయోగం చెందలేదని, ఈ రెండు నైట్రోజన్లు సంయోగం చెందలేదని అర్థం. అలాగే కనుక హైడ్రోజన్ తీసుకుందాం. హైడ్రోజన్లో అక్కడ ఏంటి హెచ్2 అంటే ఏంటి, ఇలా సఫిక్స్ కింద కనుక రాస్తే దాన్ని 2, అవి రెండు హైడ్రోజన్లు సంయోగం చెందగా ఏర్పడిన అణువు అని అర్థం. రెండు హైడ్రోజన్ పరమాణువులు కలవగా ఏర్పడిన ఒక అణువు అని చెప్పి అర్థం ఇలా రాస్తే. అదే కనుక ఇలా రాస్తే ఈ విధంగా ఏంటంటే మనం ఒకటి కన్నా ఎక్కువ పరమాణులు గల మూలకాలు, వీటిని మనకి ఈ విధంగా ఏంటంటే మనకి మూలకాలకు వచ్చేవాడికి ఉంటుంది. అదే కనుక లోహాల్లోకి వచ్చేవాడికి ఆర్గాను, హీలియం ఇవన్నీ అనుకోండి ఒకే మూలకంతో ఉంటుంది ఆర్గాన్, హీలియం. అదే కనుక ఇంకా మనకి వేరేది కనుక చూసుకునేటట్టయితే ఆక్సిజన్ ఇవన్నీ అవి లోహాల్లోకి వచ్చేటికి ఈ విధంగా ఉండదు. మనకేంటంటే హీలియం జడవాయువులు అంటాం, అవి హీలియము, ఆర్గాను, క్రిప్టాను, జీనాను, రేడాను ఇవన్నీ మనకేంటంటే జడవాయువులు అంటాం. జడవాయువులు ఏంటంటే అవి స్థిరత్వం కలిగి ఉంటే, జడవాయువులు ఏంటంటే హీలియము, ఆర్గాను, క్రిప్టాను, జీనాను, రేడాను అంటాం. వాటిలోక గుర్తులు హీలియం, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ అంటాం. ఇవి అన్నీ కూడా ఏంటంటే జడవాయువులు అంటాం. ఇవి ఏంటంటే స్థిరత్వం కలిగి ఉంటాయి. వాటి స్థిరత్వం అంటే ఏంటంటే వాటి అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయి. వాటిని వీటిలన్నిటిని జడవాయువులు అంటాం. అలాగే మనకేంటంటే ఒక మూలక అణువు ఏర్పడాలంటే ఎన్ని మూలక పరమాణువులు సంయోగం చెంది ఉంటాయో ఆ సంఖ్యని పరమాణుకత అంటాం. ఆ సంఖ్య యొక్క పరమాణుకత అంటాం. మనం సపోజ్ వీటికి కొన్ని మూలకాలకి మనకి 9th క్లాస్ స్టాండర్డ్ ప్రకారం మనకి 30 మూలకాలు చెప్పారు. ఆ 30 మూలకాలకు కూడా ఒక్కొక్కదానికి ఒక్కొక్క మూలక సంఖ్య ఇచ్చారు. ఆ మూలక సంయోజకత ఇవన్నీ ఇచ్చారు. వాటి ఆధారంగా ఏంటంటే జడవాయువులు అంటే ఇవి స్థిరత్వం కలిగి ఉంటాయి. అవి వేటితోనే చర్య పొందవు. తర్వాత ఏంటంటే ఇవి లోహాలు ఇవన్నీ అయితే కనుక ఒకటి కానీ అంతకంటే ఎక్కువ మూలకాలతో చర్య పొంది ఉంటాయి. వాటిని ఒకటి కన్నా ఎక్కువ దాన్నే పరమాణుకత అంటాం.